మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. రాత్రి ప్రభు అప్పుడు మనకు సమస్త ఆశీర్వాద కొరుందు. ఈ రోజు రాత్రి వేళ దేవుడు మనల్ అందరిని కూడా దీవించును గాక. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడు దీవించును గాక. ఎవ్రీ పత్రికా, ఎవ్రీ పత్రికలోకి మనం అందరం తిరిగి వద్దాం. 11వ అధ్యాయము 7వ వచనం. నిన్నటి దినం వరకు మనం నోహా ఒక విషయము నేర్చుకుని వస్తున్నాం. తా భితరు ఆమె చిందాకర్లో ఈశ్వరు నోహాకు కొయ్యలే కొట్టే జగాజ నిర్మాణ కురు. నిన్నటి దిన మనం ఆలోచించాం, దేవుడు నోహాకి చెప్పిన మాట ప్రకారంగా నోహావు ఒక ఓడ తయారు చేసుకున్నాడు. సీట ఆమె బైబిల్ రో తీని ప్రకార ఆర్క్. అదే బైబిల్ గ్రంథంలో మూడు రకమైన ఓడల గురించి మనం చూస్తున్నాం. ప్రథమరే ఆమె చిన్న కుర్తులు. మొదటిదా మనం చూసినది ఆది పుస్తక 14:14 ఆది కాండ 6వ అధ్యాయం 14వ వచనం. అది నేను తర్వాత చెప్తానని చెప్పాను. జాతర పుస్తక 2:3 రెండోదిగా ఓడ గురించి చెప్పింది నిర్గమ కాండం 2వ అధ్యాయం 3వ వచనము. గొట్టే పేడి నిర్మాణ కొలే బోలి జగాజ నిర్మాణ మోసే కొరకు ఒక పెట్టిని తయారు చేయబడ్డది ఆయనని రక్షించుటకు. కల్లి కోవుతలే. అదే నిన్నటి దిన నేను చెప్పుకొచ్చినది. దుద్ధి నంబర్ ఆమె దగ్గర జాతర పుస్తకం. రెండోదిగా మనం చూసుకుందాం నిర్గమాకాండము 25:10 25వ అధ్యాయం 10వ వచనము. 25:10 నిర్గమాకాండం. మోసేతో దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మోసే ఒక నియమ సింధు కాని కట్టుకున్నాడు. రెండో ఓడ గురించి మనం నేర్చుకుంటున్నది ఆర్క ఈశ్వరంగర ఉద్దేశరే గొట్టే నియమ సింధుగ నిర్మాణ కురువపై కోయిలు. దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఒక మందాసము కట్టుకోమని చెప్తున్నారు. ఆ నియమ సింధుగ విషయరే బైబిల్ కోవచ్చుంది. నియమ మందాసం గురించి బైబిల్ చెప్తున్నది. తారు బిత్తరే మన్నా ఈశ్వరంగర పట్ట మోసరో హాత్రిత్వ పుష్పిదే కర మన బడి. ఆ మందాసము లోపల దేవుడిచ్చిన మన్న పలకయు తర్వాత సికరించిన కర్రయు తరపు ఊపరే కృపాస్తనం. దాని యొక్క మీదగా లేకపోతే పైన కృపాసనం ఉన్నది. తరు ఊపరక ఇస్రాయేల్ దుట కరూబుతుల. దాని పైన రెండు దేవదూతలు కెరూబు దూతలు నిలబడినట్టుగా తా మధ్య యొక్క ఈశ్వర కోణ కొడుతులు ఇస్రాయేల్ లోక మానంగర సంగరే కొత్త కోహు. దాని మధ్యవర్తిలోనే ఇస్రాయల్ ప్రజల మధ్యలో దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. అందుకే ఈరోజు రాత్రి చెప్పడానికి కోరేది ఈ మందాసము ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి తయారు చేయబడినట్టుగా చూడగలుగుతున్నాము. ఈ మందాసం మీదకే దేవుని యొక్క మహిమ దిగేది. అది రాత్రి కొయ్యవర అర్థం. అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఇస్రాయేల్ లోకమానే ఆరాధన కొరువపై సాతటి విషయం నిర్మాణ కొరువపై కోహుద. ఇస్రాయల్ ప్రజలకు ఆరాధన చేయుటకు 7 రకమైన విషయాలు సిద్ధపరచుకోమని దేవుడు ఆజ్ఞాపించింది. మన దంబూరి సాత ప్రకార విషయం ఈశ్వర కోహుద. ప్రత్యక్ష గుడారములో 7 రకములైన విషయములను సిద్ధపరచుకోమని చెప్పి
అది పవిత్ర స్థాన రే దాని అతి పరిశుద్ధ స్థలములో ఈశ్వరంగర నియమసిందగర కదాయితే దేవుడు చెప్పిన ప్రకారంగా మందాసాన్ని ఉంచబడి ఉన్నది సమాగమన తంబు పిత్ర తీన స్థానం వచ్చి ప్రత్యక్ష గుడారములో మూడు భాగాలు ఉన్నాయి ప్రథమ రే వచ్చి ఆ ప్రాంగణం ఆవరణం మొదటిది ఆవరణం అవుచున్నది ప్రాంగణం బోలి కహంది ఆవరణం అని చెప్పబడుచున్నది ద్వితీయరే పవిత్ర స్థానం రెండోదిగా పరిశుద్ధ స్థానము తృతీయరే అది పవిత్ర స్థానం మూడోదిగా అతి పరిశుద్ధ స్థలము అది పవిత్ర స్థాన రే రొక్క దాయిత్వ విషయం ఉంటుంది ఈశ్వరంగర నియమసుందరం అందుకే అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడి ఉన్న ఒక వస్తువు అవుతున్నది మందాసము సేటియాగా ఈశ్వరంగర గౌరవ ఉల్లయించుంది అక్కడే దేవుని యొక్క మహిమ దిగేది సత్యపై అది రాత్రి కొయవరి అర్థం అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పిన అర్థం ఏమనగా అవమానంగర అతి పవిత్ర స్థానం రే ఈశ్వరంగర గౌరవ ఉల్లయివో మన మన యొక్క అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మహిమ దిగాలి సత్యపాయ మన ఆరాధన రో ఈశ్వరంగర మహిమామె దెక్కి పారి అలాగైతే మన ఆరాధన విధానములో దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం ఏ నీమ సిందగ బెసేరేమో బెసి కొయపై ఇచ్చా కొర్నా ఈ మందాసం గురించి ఎక్కువగా నేను చెప్పాలని కోరట్లేదు ఇశ్రాయేలు లోకమానగర జాత్ర మధ్యరే మందా నీమ సిందగ జాత్ర కొరతిలే అందుకే ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణములో ఈ మందాసాన్ని వాడుకొని ప్రయాణం చేసేటట్టుగా చూస్తున్నాం మనం సత్యవేళ సేమానకు ఉద్ధార పాయితిలే ఆ సమయాల్లో అన్నిట్లో కూడా దేవుడు వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం నది దుయి భాగ కొరువ సమరే ఈ మందా ఏ నీమ సుందుకు జాయితిలే యోర్దాని యొక్క తీరము రెండు రీతిగా మొక్కలు అవ్వబడడానికి మందాసనము కారణముగా ఉపయోగించినట్టుగా చూస్తున్నాం కొయ్య వారి అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా నీమ సుందుగా అమర ప్రభు యేసు క్రీస్తు యొక్క ఆ మందాసము అని చెప్పినది మన యేసు క్రీస్తు వారి యొక్క వర్ణన వచ్చినది నీమ సుందుగా నీమ సుందుగా అర్థం వచ్చి యేసు క్రీస్తు ఈ మందాసము అని చెప్పినది మన దేవుడు యేసు క్రీస్తు వారు వచ్చినది నూతన నియమరే ఆమె మోసే యేసు క్రీస్తు అమ్మమానగా హృదయ భిత్తర భాష గురించి అందుకే కొత్త నిబంధనలో మన లోపల యేసు క్రీస్తు వారు నివసించుచున్నారు దాని పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారు మందాసాన్ని మోసుకొని వెళుతున్న ఒక ప్రయత్నాన్ని చూస్తున్నారు నూతన నియమరే మందాస కియవలి కొయలే యేసు క్రీస్తు దాని కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ మందాసము ఎవరు అంటే మన దేవుడు యేసు క్రీస్తు వారు అమ్మమానగర హృదయ భిత్తర భాష కొరంది ఆ యేసు క్రీస్తు వారైన దేవుడు మన హృదయంలో నివసించుచున్నారు ఆర్క్ అదే రెండోదిగా చెప్పబడిన ఓడ అని చెప్పుకోవచ్చు తృతీయ ఆర్క్ విషయాకమ చింతా కొరు అప్పజా మూడోదిగా ఉన్న ఓడ గురించి మనం చూస్తే అప్పుడు మనకు సెడ జాణిపారి అది మీరు తెలుసుకోగలిగేది ఆది పుస్తకోత్సవ అధ్యాయం ఆది కాండ మారో అధ్యాయము చౌద పద దాకా దాని పద్నాలుగో వచనం చదవండి ఆరు పద్నాలుగు ఈశ్వర కోయలే తుమ్మపాయి కొట్టే తుమ్మ తుమ్మ మానంగ పరివార పాయి కొట్టే గొట్టే జగాజ నిర్మాణ కొరో బోలి కోయలే నీ కుటుంబం ఒక క్షేమము కోసము నీకు ఒక కుటుంబం ఒక రక్షణ కోసం నీవేం చేసుకో ఒక ఓడని తయారు చేసుకోమని దేవుడు ఆదేశించారు జగాజ నిర్మాణ కొరువ పై కొయవారి ఉద్దేశం ఓడని తయారు చేసుకోమని చెప్పిన దానికి ఉన్న కారణము ఆది పుస్తక చోద్యాయులు తయారు పదపడదు ఆది కాండ మారో అధ్యాయం పదమూడవ వచనం చదవండి ఎందుకు దానిని నిర్మించారు అన్నది రాయబడి ఉన్నది సముదాయ ప్రాణిరో అనంత ఉందిమ కాళ ఉపస్థిత గల జగత్తు సేమానంగో సేమానంగ ద్వారా పృథివీ దౌరాత్మ్యరే పరిపూర్ణ హోయి వచ్చి పుణి దేకో అంబె పృథివీ సహితో సేమానకు వినిష్ట కొరివా ఇతర కోయిలే అంబె పృథివీ సహితో సేమానకు వినిష్ట కొరి భూమితో కలిసి పూర్తిగా నాశనం చేస్తానని దేవుడు చెప్తున్నారు సేమానకు వినాశ కొరవా ఎలా దేవుడు నష్టం నాశం చేయడానికి చూసేది అనేది రాయబడి ఉన్నది సత్రపద దాని పదిహేడవ వచనం చదివితే ఎలా నాశనం చేయాలని కోరుచున్నారో అని చెప్పబడుచున్నది
హలో పృథ్వీ ఉపరి జలప్రావణ కోయిలే అంటే పృథ్వీ ఉపరి జలప్రావణకు పొట్టైవ బోలి కోయిలే భూమి పైన దేవుడు జలప్రలయాన్ని పంపిస్తానని చెప్తున్నారు జలప్రావణ పొట్టైవ బోలి ఈశ్వర కోయిలే జలప్రలయాన్ని పంపిస్తాను అని ఏ దేవుడు చెప్తున్నారు కొడపై భూమిలో మనుషుకు నాశనకు వినాశకరువ ఎందుకంటే భూమిలో ఉన్న సకల ప్రజలను నాశనపరచుటకు అవే ప్రభు దుయి ప్రగారేక మనుషమానకు సుచి కొరంది నా బా వినష్ట కొరంది లేకపోతే చెప్పొచ్చు దేవుడు రెండు రీతిలుగా మనుషులని శుద్ధపరచుకునేది అదే రీతిగా దేవుడు రెండు రీతిలుగానే మనుషులను నాశనం చేసేది ఒకటి నీళ్ళ ద్వారా రెండోది అగ్ని ద్వారా బైబిల్ కోహుచుంది అలాగనే బైబిల్ చెప్పేది రక్షించేది కూడా అదే రీతిగా నాశనం చేసేది కూడా గుణన పుస్తకం సంఖ్యాకాండము 33:23 పదం 31:23 వచనము సంఖ్యాకాండం 31:23 చూసారా అగ్నిలో వేసి తీయబడును చూసారా అక్కడ రెండు విషయాలు రాయబడినట్టుగా చూసారు కదా అగ్ని మొదటిది అగ్గి జల రెండోది నీళ్లు ఏమిటి దూటా విషయాలు అక్కడ రెండు విషయాలు రెండు పదాలతో రాయబడి ఉన్నదా లేదా సోదోమ ఉపరేశ్వరకేమిది లోకమానకు వినాశకొలే సోదోమ గొమార పట్టణాన్ని దేవుడు ఏ రీతిగా నాశనం చేశారు అగ్ని ద్వారాను అది రాత్రి నోహావు కాలం వరకేమిది లోకమానకు వినిష్టకొలే నోహావు ఒక కాలంలో దేవుడు ఎలా ప్రజలని నాశనం చేసిరి నీళ్లు ద్వారా అది రాత్రి గొట్ట విషత్తుమ దేకో అందుకే ప్రియ దేవుని బిడ్డ ఒక విషయం తెలుసుకో ఈశ్వరు మనుషు మానకు వినిష్ట కొరువాపై తంగర విభిన్న కామగుడిక రోజాయిచి మనుషులను నష్టపరుచుకోవడానికి దేవుడు అనేక పద్ధతులను ఉపయోగించేటట్టుగా చూస్తున్నాం అగ్ని ద్వారా ఇక్కడ మనం చూసిన దాంట్లో చూసాం ఒకటి అగ్గి ద్వారా జల ద్వారా రెండోదిగా నీళ్లు ద్వారా నోహాకు ఈశ్వర కొగుచుంది అయితే ఇప్పుడు నాహావుతో దేవుడు మాట్లాడి చెప్పేది అతిక్రమ బొడిగొలాని లోక ప్రజల యొక్క పాపము అతిక్రమాలు పెరిగిపోయి ఉన్నది లోకమానంగర పాప బొడివ ద్వారా భూమి సంబాళిపారిన అంటే ప్రజల యొక్క పాపము పెరుగుచున్న కాబట్టి భూమి దానిని మోసుకోలేకపోతున్నాయి తట్టుకోలేకపోతున్నది భూమి ఈశ్వరంగర క్రోధ బొడివాప అందుకే దేవుని యొక్క మహా ఉగ్రత ఈ భూమి పైన దిగిపోవచ్చున్నది అగ్ని అందుకే అగ్గి అదే సోదోమ గొమొర్ర ఉపరి పొడి గల సోదోమ గొమొర్ర పట్టణం పైన కురిపించబడది నోహావు కాలరే పానీరే నోహావు ఒక కాలముతో నీళ్లతో ఉగ్రత దిగింది ఏ కాలరే కోణ కొండ దేకోదే ఏ కాలరే పాపి మనుషుకు ఈశ్వర వినిష్ట కరువ సమయరే ఈ కాలములో పాపి మనుషులను దేవుడు నాశనపరచుటకు సోదోమ గొమొర్ర ధర్మీయ లోతుకు కెమిది బారకొల్లే నీతిమంతుడిగా ఉన్న లోతుని సోదోమ గొమొర్ర పట్టణంలో నుంచి దేవుడు ఎలా వేర్పరిచి బయటికి తీసుకొచ్చారు దేవుని యొక్క దూత జలరే వినిష్టకొరు అప్పై జీవా సమయరే కానీ నీళ్లతో నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఈశ్వర దూతకు పొట్టైన అప్పుడు దేవుడు దేవదూతని పంపించలే సే నోహావుకు గొల తుమరో పరివారపై ఉద్ధారణ మంది గొట్ట జగాజ నిర్మాణం అందుకే నోహావుతో దేవుడు మాట్లాడిన నీ కుటుంబ క్షేమము కొరకు నీవేం చేసుకో ఒక ఓడని సిద్ధపరచుకొని దేవుడు ఆదేశించిరి రాత్రి కొయ్యపై చాంది అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పాలని కోరేది నీవు మాత్రము కాదు పరివార సైతే నీ కుటుంబముతో సహా నీ మీరేం చేసుకోవాలి రక్షించుకోవాలి రాత్రి తమే జోనే మాత్రం అయ్యో నీవు ఒక్కడి వారు రక్షణ పొందుకోవడానికి కాదు చూసేది పరివార సహితో జగాదేవిత్రకు ప్రవేశ కొరబాయి నీవు రక్షణ పొందినట్టుగానే నీ కుటుంబం
నామముతో సహా రక్షణ పొంది ఓడ లోపలికి ప్రవేశించుకో. కేతజోడ తంగర జోణ జణ జీబా పచేష్టకు. చాలా మంది ఒక్కొక్కరిగా విడివిడిగా రక్షణ పొందుకొని వెళ్దామని చూసుకుంటున్నారు. తమరవే పరివారం తమర గొర్రె సమస్త లోకమానే జగాజ మిత్రకు అర్థాల్ జీసుంగట్టారు విశ్వాసకు. అయ్యో నీ ఒక్కడివా దేవుని ఏసైలోకి రావడం కాదు, నీ కుటుంబ సమేతము ఏసైలోకి రావడము, ఓడలోకి ప్రవేశించేటట్టుగా ప్రయత్నం చేసుకో. అందుకే దేవుడు చెప్పిన మాట అక్కడ చెప్పబడిన పదాలు ఇక చెప్పేది జాగ్రత్తగా వినాలి. నిర్మాణ వాడని ఎలా తయారు చేసుకోమన్నారు? ఆది పుస్తకం 6వ అధ్యాయం 14వ పదం. ఆది కాండం 6వ అధ్యాయం 15వ వచనంలో ఓడ ఎలా నిర్మించుకోవాలని చెప్తున్నది. 14వ వచనం 6వ అధ్యాయం 14. దేనితో? సిద్ధి గోఫర్ గోఫర్ సిద్ధి తారకము కొమ్మలతో గోఫర్ దేనితో ఓడని తయారు చేసుకోమన్నారు? సిద్ధితార కర్రలతో. తమర ఇచ్చాను సరే. అయ్యో ఓడ కట్టుకోవాలంటే నీకు నచ్చిన కర్రతో కాదు. అంటే దేవుడు ఏ చెట్టుని ఆజ్ఞాపిస్తారో అదే చెట్టుని వాడికలో ఉపయోగించాలి ఓడ కట్టుటకు. పురిత్రణపై దాని అర్థం ఏంటంటే నీ రక్షణ కొరకు ఓడ తయారు కొరకు దేవుడు చూపించుచున్న కర్రనే ఉపయోగించి ఓడని తయారు చేసుకోవాలి. మన ఇచ్చార కోరుచుంది. చాలా మంది రక్షణ పొందుకునేది వారి సొంత ఇష్టానుసారంగా. ఈశ్వర కోహివానుసార కొరందు బాయి. అయ్యో దేవుడు చెప్పిన ప్రణాళికలో రక్షణ పొందుకోవయ్యా. దేవుడు నోహావుకు చూపించిన అదే కర్రతో సే కొనకరి వారొచ్చి జగాజ నిర్మాణ కొరివాపై కోయలే. ఆయన ఏం చేశారు? చెప్పినట్టుగా ఓడని తయారు చేసుకోమని చెప్పినట్టుగా ఆయన ఆ కర్ర వాడుకొనే వాడని తయారు చేసుకున్నాడు. వందనాలు చెప్తారా? కోణ తారే అర్థం. దాంట్లో ఉన్న అర్థం ఏంటి చెప్పలేదు. ఏంటి దానికి ఉన్న అర్థము? దేవుడు ప్రత్యేక కర్రను వాడమని చెప్పడానికి కారణం ఏంటి? అదే ప్రేరిత పుస్తకం అపొస్తలుల క్రియలు తీయండి 2వ అధ్యాయంలో 2వ అధ్యాయములో 23వ వచనం చదవండి. 2:23 ఆదికాండం 2:23 క్షమించాలి, అపొస్తలుల క్రియ 2:23 ఎలాగంటే నీకు ఆ చీడ పొడలేసమని అర్థం బుజిపారిలో ఆ వాక్యం చదివినప్పుడు ఏమైనా అర్థమైందా? ఒకసారి మళ్ళీ ఒకసారి మెల్లిమెల్లిగా ఆయన చాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమున నిరూపిత వ్యక్తి ఆ మనిషి శేకొండకొచ్చి ఒడియాలకు వచ్చి నిరూపిత వ్యక్తి ఎంచుకోబడిన మనిషి అవునా? ఈశ్వరం గారి సంకల్పం తెలుగురే. దేవుని యొక్క సంకల్పముతో ఎంచబడిన మనిషి అది ఎవరు? యేసుక్రీస్తు కాక మన దేవుడు యేసుక్రీస్తు వారే. అవి ఇది నోహాకు నోహాకు ఈశ్వర కోయిలే. ఇక్కడ నోహావుతో ఏసై చెప్తున్నది తొమ్మకు ముద్దు దేకివా చేయొచ్చు. నీకు నేను చూపించిన ఆ కర్ర కాక సాదృశ్యం అది ఎవరికి నిదర్శనగా ఉండాలి? యేసుక్రీస్తు వారికి నిదర్శనగా ఉండాలి. పేతురు ప్రచారకుల సమయమే. పేతురు వాక్య పరిచర్య చేస్తుండగా నిరూపిత వ్యక్తి బోలి కొయ్యవట జీసువాక ఆ చూపించబడిన వ్యక్తి అని చెప్పినది యేసుక్రీస్తు వారే. అక్కడ మనిషి అన్న పదమే ఇంగ్లీష్ బైబుల్లో రాయబడి ఉన్నది. అది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి అప్పుడంగోర పరిత్రాణ మంది నీ రక్షణ కొరకు ఈశ్వర దేఖి వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు దేవుడు చూపించిన మనిషి యేసుక్రీస్తులోనే నీకు రక్షణ ఉంది. హల్లెలూయా. అర్థమైందా?
పానిరు తుమకు ఉద్ధార పైవారి ఉంది నీళ్ళలో నుంచి ఉన్న ఉగ్రతలో నుంచి రక్షణ పొందుకున్నట్టుకు జీసుకృష్ణ చడా ఆవరికి పరిత్రాణ మార్గం నాయి అయితే యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు మనకి రక్షణ ఇచ్చే విధానములో సహాయపరిచేటట్టుకి దూసరా గచ్చరే సే జగాజ నిర్మాణ కొరితంద నష్టమైతంద ఒకవేళ వారికి తోచిన కర్రతో ఆ ఓడని తయారు చేసుంటే ఏం జరిగేది ఓడ బద్దలైపోయేది అర్థమవుతున్నదా తారో ఒసారో జగాజరో ఒసారో వాడకున్న వెడల్పు జన కోహుతులే ఒక మేద పండితుడు చెప్తుంది 24 lakh 24 lakh 26,000 26,000 733 733 శక్తికి ఒసారి తెలసి జగాజ అంత వెడల్పు ఉండిది ఆ ఓడకి వైవట బుజులు నేను చెప్తుంది అర్థమవుతుందా ఎంత వెడల్పు అన్నది అర్థమవుతుందా 24 lakh 26,000 అడుగు హల్లెలూయా ఆమేన్ అంత విస్తారమైన ఓడ సే గచ్చరి కొన కొరువారచి అలాగైతే ఆ ఓడ అంత విస్తారంగా దేవుడు ఆదేశించిన కర్రతో నిర్మించాలి మొనవాపై పైసా ఓటి వచ్చి అలాగైతే నా ప్రశ్న ఇంత పెద్ద ఓడను కట్టుకోవడానికి డబ్బేది దేవుడు కట్టుకోమని చెప్పారు కదా లంబా చోడ సెట్ లెక్క చేయించింది దానికున్న వెడల్పు ఎత్తు దిగుడు అన్ని దేవుడు ముందుగానే చెప్పారు ఈసారి కొయ్యవాలి సారే కొడకొని వారు వచ్చి జగాచంద్ర దేవుడు చెప్పిన ప్రణాళికలోనే ఓడంతా సిద్ధపరచుకోవాలి ఈ జగత్తు తివా మనే లోకమానే భూమిలో ఉన్న ప్రజలు అందరూ నిజ కూర్చుంది వారి వారి సొంత ఇష్టానుసారంగానే అన్ని కట్టుకునేది ఏ కార్పెంటర్కు ఈశ్వర కోహిలే వండరంగితో దేవుడు చెప్పింది బొటైకి కోహిలే తొమ్మి 8 బోడ బొడై వారు వచ్చి ఒక వండరంగితో చెప్పినది ఇలా కట్టుకోవని చెప్తున్నారు ఈ జగత్తులో బొడై మానే ఠీకిర బొడై నాయి ఈరోజు ఈ భూమిలో ఉన్న వండరంగులు సరిగ్గా పనులు చేయట్లే ఠీక బొడై బోలి కోయబట్ట అంటే సరైన వండ్రంగి అని వడ్రంగి అని చెప్తే ఎవరు మన దేవుడు యేసుక్రీస్తు వారే హలో ఆయనే అన్నిటిని కూడా సరిగ్గా కట్టుకోగలిగిన వాడు ఎందుకు ఆయన కట్టుకునేది ఆకాశానికి భూమికి పరలోకానికి అన్నిటికి వండ్రంగి ఆయనే అన్ని కట్టగలుగుతాడు పృథివీకి సృష్టి ఆకాశము భూమి పరలోకము అన్నిటిని కూడా సృష్టించిన వడ్రగ్గి ఆయనే తమకు మొత్తాక నిన్ను నన్ను మనల్ని అందరిని కూడా కట్టించి సృష్టించిన వాడు ఆయనే ఆయన చేతిలోనే సే బొడయ్యాక ఆమెకు బొడయించింది ఆ వడ్రగ్గి చెయ్యే మన మీద పని చేయబడింది కట్టుకో మనల్ని మనసు మన కోటి భంగిలేవి సే బొడై పారింది మనిషి ఎక్కడ నలిగిపోయినా ఇరిగిపోయినా ఆ వడ్రంగి కట్టుకోగలగడు ఆయన నీ ఇల్లుని కట్టగలుగుతాడు పిల్లల్ని కట్టగలుగుతాడు ఆయన కట్టగలుగుతాడు మాత్రం నువ్వే అంత మాత్రమే కాదు పరలోకములో మన కొరకు ఈ వడ్రంగి ఒక ఇల్లు కడుతున్నాడు వందనాలు చెప్పట్లే ఎక్కడ చూసినా వడ్రగ్గి చెయ్యే హల్లెలూయా నోహాకు గోయిలే సే బొడై అందుకే ఆ వడ్రగ్గి నోహాతో చెప్పిన మాట నోహా కొయ్యాలి సరే బొడై సే మన జగత నిర్మాణం కొరుచుంది అలా చెప్పిన పద్ధతిలో వడ్రగ్గి ఏం చేస్తున్నాడు ఓడ తయారు చేస్తున్నాడు ఓడపై తంగురు పరిత్రణ తంగురు పరివారం పరిత్రణపై ఆయన కొరకు ఆయన కుటుంబం యొక్క రక్షణ కొరకు ఓడ కట్టుకున్నాడు ఏక బొడై వారు వచ్చి ఎవరు కట్టుకో అయ్యో ఓడ కట్టుకోమని చెప్పినప్పుడు నీ డబ్బే నువ్వు ఆడుకొని కట్టుకో వందనాలు రావట్లే అనేక లోకం మన బాగా పాస్టర్ పోయిసా దేవుచి
అనేక మంది అనుకుంటున్నది పాస్టర్ అయ్య గారికి డబ్బు నేనే కదా ఇస్తున్నాను బోలి బాగుచ్చింది అని అనుకుంటున్నారు అయ్యో పాస్టర్ గారికి నువ్వు కదా డబ్బు ఇచ్చేది అయ్యో నీ రక్షణ కొరకు నీవే డబ్బు ఇచ్చి ఏం చేసుకో తయారు చేసుకో కట్టుకో అంత చెప్పి నేను వదిలేస్తున్నాను అది వాక్య పరిచయం అయి ఉంటే నేను ఇంకా చెప్పు నువ్వు ఆది కాండము 6:14 మళ్ళీ చదవండి చాలు 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 కీలు అన్న పదం చూసారా ఓడ జగత నిర్మాణ జూనాలోకి వారు వచ్చేసి ఓడ తయారు చేసినప్పుడు ఏమి రాయమను ఏమి రాసుకోమన్నారు కీలు కీలు జునా బోలి కొయివార పదర అర్థం కీలు అని చెప్తున్న పదానికి అర్థము ఎబ్రి భాష రే ఎబ్రి భాషలో తారు అర్థం వచ్చి ప్రాయచిత్వం క్రియలో కీలు అన్న పదానికి ఎబ్రి భాషలో అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తము అందుకే నీలు వాడకి అంటకుండా ఏం చేయాలి కీలు రాసుకోమని చెప్పారు కీలు అని చెప్పిన అర్థము ప్రాయశ్చిత్తము అదే లేవియా పుస్తక 17వ అధ్యాయం లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనములో అప్పుడు మన పొరల సమితి దేక్కి పారివో అక్కడ మీరు చూడగలుగుతారు చూడండి 17:11 లేవ్యకాండం అల్లే ప్రాయశ్చిత్తం చూసారా అక్కడ ప్రాయశ్చిత్తం అన్న పదం చూసారా రక్తం అవమార్గర ప్రాయశ్చిత్తం అక్కడ ప్రాయశ్చిత్తము కొరకు రక్తం వాడబడి ఉన్నది ఆ రక్త ద్వారా అవమార్గ ఉద్ధార పావుచే ప్రాయశ్చిత్తము లేకపోతే మనకి ప్రాయశ్చిత్తం కలిగేది రక్తం ద్వారా నరగరు అమ్మ ఉద్ధార పైవారు కిమిది నరకములో నుంచి మనం విమోచన పొందేది ఎలా యేసు రక్తం ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనకి ప్రాయశ్చిత్తముగా పనికొచ్చింది ప్రాయశ్చిత్తంగా రాశారు వందనాలు చెప్తారా సోదరం వందనాలు రెండో మాట ఈ ఓడ జగాజకు కొట్టి ద్వారతిలా ఈ ఓడకి ఒకటే తలుపు ఆది పుస్తక 6:16 ఆది కాండం 6:16 హలో చూడండి చాలు తలుపు ద్వారం ఎన్ని తలుపులు అని రాసింది కొట్టే ద్వారం ఒకటే తలుపు ఇతరుకు ప్రవేశం కరువాపై కొట్టే ద్వారం లోనికి వెళ్ళడానికన్నా లోన్ నుంచి బయటికి రావాలన్నా ఒకటే తలుపు సమాగమన దంబుర కొట్టే ద్వారం ప్రత్యక్ష గుడారములో ఒకటే తలుపు సమితి జీసు కృష్ణం కట్టారే ప్రవేశ కరువు కొట్టే ద్వారం అందుకే యేసు క్రీస్తు వారిలో నుంచి ప్రవేశించడానికి ఒకటే త్రోవ ఒకటే తలుపు యోహానసు సమయ చౌదరచో యోహానసు వార్త 14:16 నేను మార్గం మార్గమే నేనే సత్యమే నేనే జీవమే యేసుక్రీస్తు యొక్క ద్వారం అందుకే యేసుక్రీస్తు వారే తలుపు అవుచున్నది వారే ప్రవేశకరు ఆ తలుపులో నిండే ప్రవేశించుకో నీవు ఈ ఓడని ప్రవేశక ఈ జగాజర ప్రవేశకరు పై కొట్టి ద్వారం ఈ ఓడలో ప్రవేశించుటకు ఒకటే తలుపు ఎవరు వందనాలు చెప్పట్లే ఆమేన్ హల్లెలూయా తరో సోళ పొదర పడం ద్వారతరే 16వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి పడో ప్రథమ తృతీయ తృతీయ కాల
తాళా తాళా హలో కెతే అందస్తు కెతే తాళా దిల ఎన్ని అంతస్తులు ఉండివి చెప్పలేదు ఎన్ని అంతస్తు హల్లెలూయా చెప్పలేదే హల్లెలూయా చెప్పట్లేదే ప్రైజ్ ది లార్డ్ పితాపుత్ర పవిత్రాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ జోగన్న సుసమాధి సంధిల కదా ఇచ్చి జోగన్న పత్రికార సంధిల కదా ఇచ్చి మొదటి యోహన పత్రికలు అదే కదా వర్ణించి కూడా వినది జోగన్న పత్రిక పాంచో అధ్యాయ చో సాతో మొదటి యోహన పత్రిక ఐదో అధ్యాయం ఆరు ఏడో వచనాలు సాక్షి కైవ తినటి వ్యక్తి మానవుడు పరలోకములో సాక్ష్యం చెప్పే ముగ్గురు ఉన్నారు ఇంగ్లీష్ బైబిల్ అదే ఇంగ్లీష్ బైబిల్లో ఫాదర్ వేడ్ హోలీ స్పిరిట్ తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ అని రాయబడినది హల్లెలూయా హల్లెలూయా వాక్య బోలి కొట్ట యేసుక్రీస్తు వారే వాక్యం అని చెప్పినది యేసుక్రీస్తు వారే ఒకవేట ఆంప్లిఫైర్ బైబిల్ కొత్త కోచి నేను ఆంప్లిఫైడ్ బైబిల్లో ఉన్న మాట చెప్పేది ఆంప్లిఫైడ్ బైబిల్ రే ఆంప్లిఫైడ్ అన్న బైబిల్లో ఫాదర్ వేడ్ హోలీ స్పిరిట్ తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ అన్న మూడు పద ప్రయోగాలు రాస్తున్నది తీరటి తాళా వచ్చి అందుకే వాడకి ఎన్ని అంతస్తులు మూడు అంతస్తులు వందనాలు చెప్పట్లేదు సేమిది అలే జగతరే కెత్త జంతు పొసిగలే అవరు జగ బొలకారు అలాగైతే భూమిలో ఉన్న జంతువులన్నీ ఎక్కేసినా కూడా ఎంత స్థలం మిగిలింది ఉన్నారా అర్థం కాలేదు 24 లక్ 20 లక్షల 26,000 26,000 733 733 అడుగు విస్తారం ఉన్న వాడ అది కెత్తే చెప్పడే మీరు చిందా కొరందు అలాగైతే ఆలోచించింది మూడు అంతస్తులు తిని తాళ మూడు అంతస్తులు ఎందుకు సెట్ మిత్ర ప్రవేశ భూమిలో ఉన్న జంతువులన్నీ కూడా అందులో ఏమైపోద్ది ప్రవేశించగలుగుతాది అయినా కూడా స్థలం మిగిలిపోద్ది అది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి మూడు ఏమున్నది అంతస్తులు ఉన్నాయి వాటికి వాడకి వందనాలు చెప్పట్లే అర్థమయ్యేనా చెప్తున్నది ఆది పుస్తక నెక్స్ట్ ఆది కాండానికి మళ్ళీ రండి చోద్యారం 19 కొడి పదపడదు 6:19-20 ఎక్కడొక్కసారి వందనాలు చెప్పాలా ప్రతి జంతువులే ప్రతి జంతువులలో దంపతి ప్రవేశకులే జత జతగా ప్రవేశించిరి అలే సార్ టికెట్ ప్రైజ్ లోడ్కోయిపోయి ఇక్కడొక్కసారి వందనాలు చెప్తారా సాబు జంతుల దంపతి ప్రవేశకులే ప్రతి ఒక్క జంతువులలో జత జతగా ప్రవేశించిరి ఓడలోకి అలాగైతే పెద్ద పెద్ద సింహాలు ఉంటాయి కదా శతవేళ సింహో కాకు దేకివు సింహము ఎవరిని చూస్తుంది మేషకు దేకివు గొర్రె పిల్లలను చూస్తే దిగలేదా మీరు కొనుక్కు ఏమైపోద్ది గొర్రె పిల్ల సింహం గొర్రె పిల్లలను చూస్తే ఏమైంది భయపడిపోయి భయపడదు వాడి దగ్గరికి వస్తే ఓడ మిత్ర కసివాదు వారా వాడ లోపలికి వస్తే ఇంకా దేక్కువ సమయరే సింహం చూసినప్పుడు ఏ చెల్లించు వా పచారి గొర్రె పిల్ల అడుగుతుంది చందికి ఏ సింహం అయ్య గారు బాగున్నారా ఓడ మిత్ర ప్రవేశకులే సబు మిసికిర్రు రోయువో ఓడ లోపల ప్రవేశిస్తే ఏ జంతువు అయినా కలిసి ఉంటది చేటి హింసని జంతువు స్వభావం పొదరి ఎంత హింసకుడైనా ఎంత దూషకుడైనా ఎంత మోసగాడైనా కూడా ఓడ లోపలకు వచ్చాడంటే మార్పే మార్పు ఇక ఓడర బెసినోగా అసలే మార్పించి స్వభావ బదులు అయినాయి ఈ కాలంలో ఓడ లోపల చాలా మంది జంతువులు ప్రవేశించే గాని దాని జంతుత్వం మాత్రం మార్చలే ఆంధ్రలో కొరే బస్సు జంతు ప్రవేశ కోరుచు ఆంధ్ర లోపల కూడా కొన్ని జంతువులు ప్రవేశించిన ఒరిస్సాలో బస్సు జంతు ప్రవేశ కోరుచు ఒరిస్సాలో కూడా కొన్ని ఓడ లోపల జంతువులు ప్రవేశించిన భారత విభిన్న స్టేట్ విభిన్న ప్రకార జంతు ప్రవేశ భారతదేశంలో అనేక స్టేట్లలో అనేక జంతువులు ఓడలో ప్రవేశించినాయి స్వభావ బదులు గాని స్వభావ ప్రక్రియలో
పశువత్వం మారలే. ఈ మధ్యనము కూడా తెలుగు గీతం చూడలే. ఈ మధ్య నేను ఒక తెలుగు పాట విన్నాను. ఆ గీతము మొబైల్లో ఫీడ్ కొర రొక్క చే. నేను ఆ పాట మొబైల్లో ఫీడ్ చేసుకొని ఉంచాను. సేడగడ ఆచారాలు చర్నో థాయికిరి పాడి రమ్మ బేక దొరికిరు డూబన్ దైచివు. ఆచారాలు చెరనంది చంగర ఆచారం వారి ఆచారాలు కట్టులు ఏమీ వదలకుండా వారికి ఏం చేస్తున్నా నీటిలో ముంచి బాప్తిస్మ ఇచ్చేస్తున్నారు. ఆ పాట చాలా బాగున్నాయి వినడానికి. హలో ప్రైజ్ లో అంటే మనిషి పెట్టిన ఆచారాలు సిద్ధాంతాలు అన్ని పట్టుకునే మనిషిని నీటిలో ముంచేస్తున్నారట అని పాట. బాయ్ పాట బడకొత్తున్నాయి. బాప్తీసం తీసుకోవడం పెద్ద విషయం కాదు. మొనబరి పడుతున్నా సముట్టు అయ్యో ఓడలో ప్రవేశించడే ముందు మారు మనసు ఉండాలి నీకు. కింది ఓడ మిత్రరే జందు జగడ కొరనవుతిలా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఓడ లోపల ప్రవేశించిన హింసకాత్మక జంతువులు గొడవలు చేసుకోలే కొట్టుకోలే. ఈ కాలన మొండరి మిత్రే మొండలి మిత్రే పొసి జాయిచివే లోకమానందరు పొరిసిరటికి దేకో. అలాగైతే మన సంఘాల లోపల ఉన్న పశువులు ఎలా ఉన్నాయో మనుషులు ఎలా ఉన్నాయి. స్వభావం బదులు అయినాయి. స్వభావములో మారు మనసు చెందలే మార్పు లేదు. పొసిజాయితివా సింగో చెల్లి చువాకు దేకివ సమర భార దేకిల ప్రకటనై మిత్ర కసివ సమర దేకి మట్ట బదులు చేయగల. అంటే ఇంతటి ముందు వరకు ఓడ బయట ఉన్నప్పుడు సింహము గొర్రె పిల్లను చూసినప్పుడు అదో విధంగా చూసేది. ఓడ లోపలికి వచ్చినప్పుడు చూపు కూడా మారింది. అర్థమయ్యేనా వందనాలు చెప్పేది. ఈ కాలం విశ్వాసమాన పరిస్థితి కోచి అంటే ఇవన్నీ నేను చెప్పేది ఆ కాలంలో ఉన్న జంతువులు ఈ కాలంలో విశ్వాసులే. సాబు ప్రకారంగా జంతుగుడికి జగాజమిత్ర ప్రవేశం కోరుచు. అన్ని రకముల ఉన్న జంతువులు జత జతగా ఓడ లోపల ప్రవేశించింది. ఈ కాలం మొండలి గుడి ఇక్కడ ఈ రోజుల్లో ఒక్కొక్క సంఘాల్లో ఎలాంటి జంతువులు ఉన్నారో చూడండి. మొండలి మిత్రు కొన్ని సంఘాల లోపల గొట్టె గొట్టె జాతి పై గొట్టే మొండలి. ఒక్కొక్క జాతి కొరకు ఒక్కొక్క సంఘాలు. కులం కొరకు సంఘం కుల సంఘం. కుల పిచ్చ కుల పిచ్చి ఉన్నవాడు కుల సంఘాన్ని తయారు చేస్తున్నాడు. అలెలియ లేదు ఏ ప్రజలు ఆది ప్రేరిత పుస్తకం అపొస్తల క్రియ దశో అధ్యాయం 10వ అధ్యాయము 11:11 పొందిరిసి పర్యంతమ పడి వారొచ్చి 11 నుంచి 35 వరకు మీరు తర్వాత చదవాలి. పీతరు కొట్టే ఆకాశం కొట్టే పాత్ర పేతరు గారు ఒక దర్శనం చూస్తున్నారు ఆకాశము నుంచి ఒక దుప్పటి దిగింది. సభ ప్రకారం జందుగుడి కసే పాత్ర దుప్పటి కదా ఆ పాత్రలో ఆ పాత్రము లోపల భూమిలో ఉన్న సకల జంతువులు ఉండివి. చెతవలే పీతర్ కోయల ప్రభు అశుద్ధి కోరినాంది. దేవా నేను అశుద్ధిని అపవిత్రమైన దాన్ని మట్టుకోను. ఈశ్వర కోయల తొమ్మిది తక్కువ బొతరి దేవుడు ఆయనకి చెప్పారు వాటన్నింటినీ కూడా నరికి తిని. చెతవల పీతర్ అప్పుడు పీతర్ దేవుడికి చెప్తున్నా దేవుడా వద్దొద్దు ఎమిది కాయపారు నేను ఇలా తినలేను. కానీ జుగుది మనకు కాయవార విశ్వగుడిక బైబిల్ లెక్క. ఎందుకంటే యూదులకు ఎబ్రియులకు తినడానుకున్న క్రమ విక్రమే ఉన్నాయి. లేవియా పుస్తక లెక్క లేవియా కాండములు అవి రాయబడి ఉన్నది. ఏ జంతువు తినొచ్చు ఏ చేప తినొచ్చు ఏవేవి తినకూడదు ఏవి తినాలో అన్ని వర్ణించుకొని రాయబడి ఉంది. అందుకే పేతరు ఆ వర్ణనతో పేతరు గారు దేవుడు చెప్తున్నారు దేవా అపవిత్రమైనది నేను తినలేను ముట్టలేను. దర్శనం దక్కిలే అప్పుడు ఆ దర్శనం చూసింది ఇంటి కింద ఇద్దరు నిలబడి ఉన్నారు. యోపేకెళ్ళడానికి పిలుస్తున్నారు. అలాగా పేతరు గారు కొర్నెలి గారి ఇంటికి వెళ్ళారు. విజాది సహితం బిల్కుల్ సంపర్కం అందుకే యూదులు అన్యులతో కల సహవాసం కలవరు. ఇప్పుడు కూడా సంఘాల్లో ఒకటి అలాగే కదా. ఈ కులం ఉన్నాడు ఆ కులాన్ని కలవడు ఈ కులంలో ఉన్నాడు ఆ కులం ఉన్నాడు ప్రైజ్ లోడ్ చెప్పడు. పాస్టర్ మనిషి పరివారం కూడా బ్రాహ్మణ పరివారం. కొందరు పాస్టర్ గారు సాక్ష్యాలు చెప్తారు నేను బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వేద పండిత కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. పిచ్చుడు సంఘం లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కులపిచ్చే చెడసెమిది కొయమన్నాయి. అలా చెప్పకూడదు దేవుని బిడ్డ. బైబిల్ అనుసరే సభ పిచ్చాది. అయ్యో బైబిల్ అనుసరించి అందరం మనం అన్ని జాతులమే.
యూది మన మాత్ర అక్క జరాచి యూదుల ఒక్కలే ఉన్నారు బాకి సబ్ బిజాతియ మేతావల్ అందరు అన్ని జాతులే అడే ఇండియా సమిదా ఇండియా రా ఆచార సట ఇండియాలో ఉన్న కులాలతో కలిపి చెప్తున్నది ఇది హలో ఉన్నారా తమే కొట్టే జాతి తమే బైబిల్ అనుసరే బైబిల్ అనుసరించి అయితే ప్రైజ్ లార్డ్ గవర్నర్ ఎవరు వందనాలు చెప్పట్లే సైలెంట్ అయిపోయారు కులం గురించి చెప్తే ఎవరికి వందనాలు రాదేమో అందుకే ఏసై చెప్పిన మాట కొడుకును నూతన జన్మ కొరు నీవు కొత్తగా జన్మించుకో బ్రాహ్మణ పోలి కొయ్యవారు పదం అర్థం బ్రాహ్మణుడు అని చెప్పిన దానికి పదానికి అర్థం బ్రాహ్మణ ద్వజన్ ద్వజన్ అన్న పదమే బ్రాహ్మణ బ్రాహ్మణుడికి తెలుగులో ఏమంటారు పంతులు బ్రాహ్మణుడు ఆయనకి బ్రాహ్మణుడు అని చెప్తారు బ్రాహ్మణ పదానికి అర్థం సంస్కృతం మరి బ్రాహ్మణుడు అన్న పదము సంస్కృత పదము దానికి అర్థం ఏంటంటే రెండు సార్లు జన్మించిన వాడు జన్మించిన సమస్త బ్రాహ్మణ అంటే దుజన్మం అంటే రెండు సార్లు జన్మించిన వాడే బ్రాహ్మణుడు జీసం కట్టారు ఒకటి యేసుక్రీస్తు వారిలో రెండవది అమ్మ నాన్న ద్వారా జన్మించిన వాడు దుజన్ రెండు సార్లు జన్మించిన వాడు చెప్పారు అలాగైతే బ్రాహ్మణుడు ఎవరు పుత్తూరు వాళ్ళు చెప్పట్లే బ్రాహ్మణుడు ఎవరు నీరు నేనే గాని మనకా తాడు లేదు కడుపు కడ తాడు లేదు మనకి కడుపు కడ తాడు అమర సుత ప్రేమ సుత మన ఒక తాడు ప్రేమ తాడు వచ్చినది అర్థం అయితే నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే సభ ప్రకారం లోకమనే అశివారు వచ్చి సంఘము లోపల భేదము లేకుండా అన్ని రకమైన మనుషులు రావాలి చెప్పట్లేదు కదా సత్యపై అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా యేసుక్రీస్తు చడికిరి పీతరు మచ్చ దొరియా పంచాయతీలే యేసుక్రీస్తుని విడిచిపెట్టి పీతరు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు ఎగారో పదం యాహన సువార్త 21వ అధ్యాయం 11వ వచనం చెప్పిన కుడిపక్క నువ్వేం చేసుకో వల వేసుకో అప్పుడు ఆయన వల లోపల ఎన్ని చేపలు దొరికాయి 153 రకాల చేపలు దొరికాయి ఒక వేద పండితుడు చెప్తున్నది సముద్రం ప్రకారం మచ్చ వచ్చింది 153 రకాలున్న చేపలు సముద్రంలో ఉన్నాయట మచ్చ పీతరంగర జాలమిత్ర వచ్చి ఆ రకరకాలైన చేపలన్నీ కూడా పీతరు యొక్క వల లోపలికి వచ్చింది ఏమర్థమైందని హల్లెలూయా చెప్పారు సముద్రం లోపల 53 ప్రగారత్న మచ్చ గుడికి వచ్చి 153 రకాలుగా ఉన్న చేపలున్నాయి సోయో 53 వెరైటీ మచ్చ గుడికి 153 రకాలు చెందిన చేపలు సముద్రంలో ఉన్నాయి సెమిదిట్ట మచ్చ గుడిక సబు పీతరంగర జాల భిత్తర పోసి జాయిచి అలాగైతే 153 చాట్లలో కూడా జాతి జాతి చెప్పున వాళ్ళ లోపలికి వచ్చింది సబు ప్రకారం జాతిలో మచ్చ గుడికో జాల భిత్తర పోసివల ప్రతి జాతికి చెందిన ప్రతి కులానికి చెందిన చేపలన్నీ వాళ్ళ లోపలికి వచ్చింది జాల వచ్చి మొండ మొండలికి అక్కడ వల అని చెప్పినది సంఘానికి తెలియపరుస్తున్నది మండలి విత్తరే సంఘము లోపల ప్రకారం ప్రతి రకమైన జాతికి చెందిన వారు మండలి విత్తర కులానికి చెందిన వారు సంఘము లోపల ఉండాలి మండలి అలాగైతే అది సరైన సంఘం ప్రతి కులస్తులు ఒక సంఘములో కలిసి మెలిసి ఉంటేనే సంఘం మోర మండలి దొర మండలి కొందరు చెప్పేది ఏంటి నా సంఘం దొరల సంఘం ఏం సంఘం దొరల సంఘం పిచ్చి సంఘం పిచ్చి సంఘం
మరో కొత్త సెమిది కోయు నా మాట ప్రకారంగా ప్రయోగించిన ప్రయోగం పిచ్చి సంఘం అది బయాసర్ మండలి పిచ్చి సంఘం అది అలా ప్రైజ్ లో దొరలకు మాత్రం సంఘమా అలా ప్రైజ్ లో కోనంది కాపులకు మాత్రం సంఘమా హలో హలో ప్రైజ్ లో ప్రతి జత జతలో ఉన్న ప్రతి జతలో ఉన్న పశువులు సభ ప్రకారం దంపతులు జత 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 ప్రకారముగా ఓడ లోపల ప్రవేశించిరి మనందరి సంఘాల్లో ప్రతి జాతికి చెందిన ప్రతి కులానికి చెందిన మండలి మిత్ర కొండవల నౌకరందు దయచేసి సంఘము లోపల గొడవలు చేయకండి ఈ జగా చెబుతున్న పశువా పశుగుడికి గొడవలు కొరనుంది ఈ ఓడ లోపల ప్రవేశించిన ఏ జంతువు కొట్టుకోలే హింసాత్మకంగా తయారవ్వలే అజికల్లి మండలిని దుయిభాగ కొరచుంది లోకమానే ఈ రోజుల్లో సంఘాలు విడదీసేసేటట్టుగా ఎరగొట్టేస్తున్నారు జెషయా పుస్తక 11:6 చోపదట్టిక పడందు యెషయా గ్రంథము 11:6 ఒకసారి చదవండి పదకొండు ఆరు బస్ బస్ ఆరో మాకి మాత్రం చాలు ఆరో వచ్చిన మాత్రం చేస్తే చాలు కార్ సైతం చూసారా అక్కడ చదివిన పదాలు చూసారా సింహము చిరుతపులి చిత్తబాగో చెల్లి చువారు సైతం వాస కరువు చిరుతపులి ఎవరితో కూర్చుంటది వాసం చేస్తది గొర్రె పిల్లతో జుబ సైతో గాయ సోయిగో ఆవు సింహముతో పండుకుంటది ఇది చచ్చి లోపల ఉన్న సంగతి ఇది ఉన్నారా జగాజరే పాదో రొక్కివ సంగ సంగే ఆ ఓడ లోపల అడుగు పెట్ట పెట్టగా కాలు పెట్టగా సే జంతువుల స్వభావం వదిలేదా ఆ జంతువు ఒక హింసాత్మకమైన స్వభావం మారింది ఈ జగాద తీసి మొండలకి పూజించింది ఆ ఓడ సంఘానికి తెలియపరుస్తున్నది మొండల విద్రకు ప్రవేశ కొరకు సమస్య స్వభావం పోతలేవు సంఘ లోపల ప్రవేశించిన ప్రతి విశ్వాసి యొక్క స్వభావంలో మార్పు రావాలి బడబడ హాతి తిలవి చట సైలెంటర్ రోయవారు నీవు ఎంత బలం ఉన్నా ఏనుగైనా పర్వాలేదు సంఘం లోపలికి వస్తే సైలెంట్ స్వభావం మార్చాలి సైలెంట్ గా ఉండాలి నువ్వు ఎంత బడ సింహాలవి నువ్వు ఎంత పెద్ద సింహమైనా జగాది విత్రాలు సైలెంట్ రో ఓడ లోపలికి వచ్చేస్తే సైలెంట్ గా ఉండు నువ్వు ఎంత బడ సప్పహలవి నువ్వు ఎంత పెద్ద పామైనా జగాది విత్ర పోసుగలే తమరు స్వభావం బదలియో ఓడ లోపలికి ప్రవేశిస్తే నీ స్వభావం మారిద్ది ఇడ మోనసకు మొక్కోచి ఇది మనిషిలకు స్వభావానికి మనిషికి చెప్తున్నాను మండలి విత్ర ప్రవేశ కొల స్వభావం బదలియవారుచి అయ్యా సంఘము లోపల ప్రవేశిస్తే స్వభావములో మార్పు ఎవరు వందనాలు చెప్పట్లేదు స్వభావాలు మారిందా లేదా మార్పు లేకుండానేనా అయ్యగారు చెప్పారు కదా బాప్తిజం తీసుకో అని చెప్పి తీసుకున్నారా ఎవరు ఏమనట్లేదు స్వభావం మారిందా స్వభావం మారింది శ్రీధర్ ఒక్కడే అన్నాడు ఇంకెవరు ఏమనట్లేదు పుత్తూరులో ఉన్నవారు చెప్పట్లేదు మారిందా స్వభావం మారిందా హల్లెలూయా కాదు మారిందా స్వభావము హలో ప్రైజ్ లోడ్ కాదు కనీసం ప్రైజ్ లోడ్ అని చెప్పండి మోరా ప్రశ్న నాకున్న ఒక ప్రశ్న జగాది మిత్ర కథ దిన రోజులే ఓడ లోపల ఎన్ని రోజులు వీరున్నా నివసించిరి ఎన్ని జగాది మిత్ర బొర్స దశ దిన మరి అందో ఓడ లోపల ఇంచుమించు 1 సంవత్సరం 10 రోజులు నివసించి ఉన్నారు కొడందు బేగి త్వరగా చదవండి ఆది పుస్తకం 7:11 ఆది కాండం 7:11 ఆది కాండం 7:11
పదిహేడు రెండో నెల రెండో నెల పదిహేడు తారీఖు చాలు చాలు దుయి మాసో సత్ర దినరి రెండో నెల పదిహేడవ తారీఖున అంటే ఫిబ్రవరి తీసుకోండి ఫిబ్రవరి పదిహేడు అనుకోండి ఆది పుస్తకం ఆది కాండము ఆటో అధ్యాయం ఎనిమిదో అధ్యాయములు చౌదవ పద పడదు పద్నాలుగో వచనం చదవండి ఎంత రెండో నెల ఇరవై ఏడు సరిపోయిందా రెండో నెల 27 ఒక సంవత్సరం 10 రోజులు అయిందా ఎక్కడ శ్రీ ఎక్కడ చెప్పలేదు పుత్తూరులో ఒక సంవత్సరం 10 రోజులు వచ్చిందా అర్థం కాలే ఆది పుస్తకం సాత్ర 11 ఆది కాండం 7:11 సెటి లెక్క జాయించి దుద్యమాస సత్ర తారీఖు అక్కడ రాయబడి ఉన్నది రెండవ నెల 17వ తారీఖున వర్షం పడలే వర్షం పడింది ఆది పుస్తకం 8:14 ఆది కాండం 8:14 దుద్యమాస రెండవ నెల 27వ తారీఖుని దుద్యమాస పాణి 27వ తారీఖున రెండో నెల 27వ తారీఖున నీళ్ళేం చేసింది ఎండిపోయింది అప్పుడు ఎన్ని రోజులు అయినాయి 27లో 27 దశ కట్టో సత్ర కట్టో సత్ర 27లో 10 తీయండి 27లో 17 తీయండి ఎంత 10 రోజులు గొట్టె వర్ష దశ దినం ఒక సంవత్సరము 10 రోజులు ఉన్నారు ఎందుకు మీరు అల్లెలియ అన్నారు ఏమైనా అర్థం ఉందా దానికి ఒట్టే వర్ష దశ దిన పర్యంత జగాజ పిత్తరే రోయవా లోకమానకు కాయబట్ట జీన్స కోటి విలువ ఒక సంవత్సరం 10 రోజులు ఉన్న ఓడ లోపల ఉన్న మనుషులకు జంతులకు పశువులకు తినడానికి తిండి ఎక్కడి నుంచి దొరికింది కోడరు విలువ ఎక్కడి నుంచి తిండి దొరుకుతాయ్యా సహోదరి వర్షం పడుతుంది రాత్రి 40 రోజులు రాత్రే విరాట్ వర్షం ఆగకుండా పడుతుంది పాడి భూతికాంతం అంతా నీళ్ళతో నిండిపోయింది గచ్చ పూరా పాడిన డుబిగల చెట్లన్నీ కూడా మునిగిపోయింది కోటి విలువ తిండి ఎక్కడ దొరికింది హలో అలాగైతే అందరూ ఏం తింటారు అయ్యగారు అదే ఏం తింటారు ఓడ విత్తరే జగాజ విత్తరే ప్రవేశ కరువ వ్యక్తి మార్కు జగాజ విత్తరు ఖాద్యం విలువ అంటే ఓడ లోపల ప్రవేశించిన ప్రతి మనిషికి ఓడ లోపల నుంచి ఆహారం దొరికింది జగాజ జీసుకృష్ణ ఓడ యేసుక్రీస్తు వారికి నిదర్శన జీసుకృష్ణ యేసుక్రీస్తులో నివసించిన ప్రతి మనుషులకు ఈశ్వర తుమక్క కాయవాకు దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడు ఆకాశం పక్కికి ఖాద్యం ఆకాశంలో ఉన్న పక్షులకు ఆహారం ఇచ్చినది ఆయనే భూమిలో ఉన్న జంతువులకు ఆహారం ఇచ్చినది ఆయనే హలో ఉన్నారా సేవకులకు కూడా ఆహారం ఇచ్చుచున్న వారు ఉన్నారు దేవుడే హలో మీరు అర్థం పోజినారు అర్థం కాలేదేమో అందుకే ప్రైజ్ లోడ్ వందనాలు చెప్పట్లే ఆది పుస్తకం 6:21 ఆది కాండం 6:21 చదవండి హల్లెలూయా చాలు 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 తినుటకు ఆహారములను సభ ప్రకార ఖాద్య సామగ్రి
तुम्हें जगा जगित्र संचय करी रखो प्रति आहार करो आ प्रति आहार मुलनो ఓడ లోపల సిద్ధపరచుకొనుంచుము నీ తుమే ఓడ విత్రతిల డొరివార దొరకరు నాయి నీవు ఓడ లోపలికి వచ్చేసావంటే మరి భయపడక్కర్లేదు జగాజ విత్ర కసల భయకొర దొరకరు ఓడ లోపలికి వస్తే నీకు మరి భయం అక్కర్లేదు ఎంత దొరక శక్తికి ఓడ ఇదే జగాజ విత్ర వచ్చి నీకు ఎంత కావాలో అంతగా సమృద్ధిగా ఉన్న ఆహారం ఓడలో ఉంది యేసుకు సంగటారు తివా లోకమానకు యేసుక్రీస్తులో ఉన్న వారికి సమోస కాయబకదవాయి అందరికి తిండి ఇచ్చేవాడే దేవుడు బైబిల్ చెబది అక్క కోవుచుంది బైబిల్ అలాగే చెప్తున్నది కోణ కోవుతుంది పీతర్ కొయించుంది సట పీతర్ గారు చెప్తున్నది చూడండి అప్పుడు చెత్తవలక తమకు అర్థం బుజిపారు అప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకోగలిగేది పీతర్ గారు కోణ కొవుచుంది పీతర్ చెప్పేది అప్పుడు మనసే పొడం దొటికే ఒకసారి చదవండి ఒక్క నిమిషం ఆమేన్ 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 జీవన భక్తికి అవసరమైంది రెండో పేతురు ఒకటి మూడు కావాల్సిన వాటిని అన్నింటిని కూడా దయచేసిన వాడు చూసారా ఉందా ఉందా కావాల్సిన వాటిని అన్నింటిని కూడా దయచేసేవాడు రెండు పత్రోస్ ఒన్నింట మూన్నాడి భక్తికి కావాల్సిన వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఇవ్వగలిగిన వాడు అని రాసింది ఆమేన్ వందనాలు చెప్పలేదు ఓడలో ఉన్న సకల ప్రజలకు సకల మనుషులకు ఆహారములను దేవుడు ఇస్తారు ఆమేన్ హలో ప్రైజ్ హలో హల్లెలూయా హల్లెలూయా ని పొడి వారు దొరకరునాయి ఇని కొన కరే జగాజరో ద్వార బంద్ కరువ అపా జావుచి ఏక వాడతో ఒక తలుపును ముయ్యబోతున్నారు ఏడే ఆది పుస్తక 7వ అధ్యాయ 16 పదో ఆదికాండం 7 16 సదా ప్రభు జగాజరో ద్వార బంద్ కొలే దేవుడు వాడ యొక్క తలుపుని మూసేశారు ఈ రాత్రి మరో మా స్వయం బంద్ కరువ అపా ము జావుచి ఈ రోజు వాక్య పరిచర్యని ముగించాలని కోరుచున్నాను జగాజ నిర్మాణ కరువ అపా ఈశ్వర కహులే వాడని తయారు చేసుకోమని దేవుడు చెప్పారు విశ్వాస ద్వారా నోగ జగాజ నిర్మాణ కొలే విశ్వాసం ద్వారా ఓడని తయారు చేసుకున్నాడు అందరూ అడిగారు అయ్యగారు ఎందుకు ఇంత పెద్ద ఓడ తయారు చేస్తున్నారు విపరీతమైన వర్షం రాబోతున్నది కదా ఈ నిర్మాణ సాక్ష్యం అందుకే ఈ రోజుల్లో మీరు సాక్ష్యం చెప్పుడి బంధు కరువు ప్రకారం యేసుక్రీస్తు అశ్వాప జావుచుంది ఈ ఓడ ముయించేటట్టుగా యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నారు అంటే ప్రతి జంతువులు ఓడ లోపలకు ప్రవేశించుకొని మనుషులందరూ కూడా ప్రవేశించుకొని వచ్చినప్పుడు ఓడను దేవుడు మూసేస్తారు అదే రీతిగా యేసుక్రీస్తు వారు సంఖ్య పూర్తి అయ్యేసరికి యేసయ్య వస్తారు తన ప్రజలను తీసుకువెళ్ళడానికి హల్లెలూయా Amen.
నోహా ఓడ లోపల ప్రవేశించిన తర్వాతనే భూమిలో వర్షం పడింది. అప్పటి వరకు వర్షం పడలే. ఆమె స్వర్గకు గలపరయాక ఈ పృథ్వీరే మగా క్లేశదిన గోత్రం. అలాగైతే సంఘము పరలోకానికి ఎత్తబడిన తర్వాతే మహాశ్రమలు భూమి మీద వస్తాయి. చౌసటి నంబర్ వస్తుంది. దాని తర్వాతే 666 అన్న నంబర్ వచ్చేది. ఎవరు వందనాలు చెప్పట్లే. దాని మునుపుగా ఇదేం రాదు. ఆమె గోలాపురేక కోణ కొట్టి కొట్టలేవి చూస్తుందని సంఘము ఎత్తబడి వెళ్ళిన తర్వాతే 666 సంఖ్యలు ముద్రలు చిత్రహింసలు అన్ని వచ్చేది. బండ కృష్ణాసులవి అమకు పరానా అంత్యక్రీస్తు వస్తే ఏంటి, 666 వస్తే ఏంటి? ఆమె సత్తా స్వర్గం మనమందరం పరలోకానికి వెళ్ళిపోయి చేరిపోయి ఉంటాం. మనకు భయం ఎందుకు? అందుకే 666 అంత్యక్రీస్తు అనే విషయం గురించి భయపడకండి. సత్యపాయము అది రాత్రి కొయ్యగారు అర్థం. అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పిన విషయము ఓడ జగత్ నిర్మాణం కొని ఓడ తయారు చేసుకొని జగత్ లోకమానకు నోహా కొడుకొనతే బిచారకొనే ఈ భూమిలో ఉన్న ప్రజలకు అందరికీ నోహా తీర్పు తీర్చేశాడు. ఏమింది ఎబ్రి పుస్తకాలు కాసందు ఎబ్రి పత్రికలోకి రండి. ఏది అసో శీఘ్రం అసో త్వరగా రండి ముగించేసుకుందాం. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం ఎబ్రి పత్రికలకు 11వ అధ్యాయం 7 ఎబ్రి పత్రిక 11:7 జగతకు కొనకలే దోషి నోకలి భూమిని ఏం చేశారు ఆయన నేరం మోపకుండా నేరస్థాపన నేరస్థాపన చేసి లోకం మీద నేరస్థాపన చేసి అవిశ్వాసర జగత నిర్మాణం కొరి వాడతో విశ్వాసముతో ఓడ తయారు చేసి అది రాత్రి సమావేశం కరో ఈ రోజు రాత్రి వేళ నీవు కూడా అదే పని చేయి. తొమరు నిజ జీవనకు తమ కొడతరు వారొచ్చి బోడం నీ సొంత జీవితాన్ని కట్టుకో. తొమర పరివారకు తమ బోడం నీ కుటుంబాన్ని నీవు కట్టుకో. ఏమిది బొడైకిది ఇలా కట్టుకొని జగత్తుకు కొడకరు వారొచ్చి ఈ భూమిని ఏం చేసుకోవాలి తీర్పు తీర్చుకో. ఆమె గౌనంది నోహా జగత నిర్మాణం కొలే నోహా ఓడ తయారు చేసుకున్నాడు. జగత నిర్మాణం కొరి కోణ కొరదలే ఓడ తయారు చేసుకొని ఏం చేసుకున్నాడు? హల్లెలూయా ప్రైజ్ లార్డ్. జగత వ్యతిరేక ఎంత జనం ప్రవేశించుకోలే ఓడ లోపల ఎంత మంది ప్రవేశించిరి? ఎనిమిది 8 జనం 8 మంది నోహా నోగర కుటుంబం తన పరివారం తన పిల్ల నోహాబు తన పిల్లలు తన కుటుంబంగా అతని భార్య సెమిది విసిగిరి 8 జనం అలాగ అందరూ కలిసి 8 మంది సేమను మాత్రమే జగత ప్రవేశకొలే వారు మాత్రమే ఓడలో ప్రవేశించింది. నోగ ప్రచార కొల్లాస మరి మనసం అనే సుని నోతులా నోహావు వాక్య పరిచయ చేసినప్పుడు ప్రజలు ఎవరు వినలే. ఓయే సతవళ జంతు మాన సుండలా గాని జంతువులు మాత్రం విన్నాయి. జంతు జాతి అన్ని జంతు మాన పోతారులే. జంతువులు వెళ్తున్నప్పుడు వేరే జంతువులు చెప్పారు ఒకటికి చావిచ్చారు బాబు ఎక్కడికి వెళ్తున్నావు జంతువా? సతవళ సేమను కొలిచి మరి జగత మిత్రుడికి చావు. అప్పుడు ఆ జంతువు ఇంకో చెబుతూ అంటుంది అరే బాబు మాకోసం ఓడ సిద్ధపడింది మేము వెళ్ళిపోతున్నాం. జగాధిపతికి చావచ్చు మేము ఓడలోకి వెళ్తున్నాం. సిద్ధపడితే తుమ్మా భయా భయా కూర్చోకి. అప్పుడు మేరే జంతువులు ఈ జంతువులకు చెప్పండి నీకేంట్రా పిచ్చెక్కిందా మంచి భోజనం దొరికినప్పుడు నువ్వేట్రా ఓడలోకి వెళ్తున్నావు? ఓడకు జీబు ఎందుకురా నీకు పని పట్టలేదా ఓడలోకి వెళ్ళలేదు? జంతు మన కోతులు అప్పుడు జత జతగా ఉన్న జంతువులు చెప్పింది అయ్యో మాకు తెలియదు మేము వెళ్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా సమస్త ప్రవేశకులే అన్ని జంతువులు లోపలికి ఎక్కి ఈశ్వరు ద్వారం పొందుకొని దేవుడు తలుపుని మూసేశారు. ఒక వాక్యం పొడిగిరి అది బొందుకొని ఒక్క వాక్యం చదివి ముగించేసుకుందాం. ఈ రోజు బైబిల్ తీయకుండా ఒక్కసారి బైబిల్ తీయండి. ద్వితీయ పేతురు 2 పేతురులకు రాసిన పత్రిక 3:6-7 చాలు మనకి దొరికింది. అగ్ని వస్తుంది నీ ఆశిస్తుంది నీ ఆశిస్తుంది అగ్ని వస్తుంది అగ్ని వస్తుంది
అగ్ని కొరకు అగ్ని కొరకు హలో ఉన్నారా ఈ రాత్రి ముఖ్యమైన విషయం ఈరోజు రాత్రి చివరి చెప్పిన మాట నోహాబు కాలరే పాణి రే మినిస్టర్ కొల్లే నోహాబు ఒక కాలములో నీళ్లతో దేవుడు నాశనం చేసిరే అవరు ఈ భూమికి కిమిది ఈశ్వర మినిస్టర్ కొరవా ఇక దేవుడు భూమిని నాశనం ఎలా చేస్తున్నారు అగ్గితో అగ్గితో అందుకే వాక్య పరిచర్య చేయండి అగ్గి అగ్గి వస్తున్నదని అగ్గి వస్తది భూమిని నాశనం చేయటకు మలాకి మలాకి గ్రంథము నాలుగు మొదటి వచనము అక్కడ చదివిన వాక్యం చూడాలి మలాకి గ్రంథం చారి అధ్యాయం ఏక పదం మలాకి నాలుగు ఒకటి నియమింపబడిన దినం వచ్చుచున్నది కొలిమి కాలినట్టులు కాలును ఆమేన్ పైకి తందురి పరిజడు వచ్చి ఎలాగా కొలిమి కాలినట్టుగా కాలుతుంది హలో ఈ భూమి అంటే భూమి గురించి చెప్పుచున్నది ఈ భూమి కొనగా తందురి పరిగి జోలివో భూమి ఏమవుతుంది కొలిమి కాలుతున్నట్టే కాలుతుంది ఏ నీ పాణి పెట్రోల్ పరి జోలివో నీళ్లు కూడా పెట్రోల్ లా మండుతుంది అదే సైన్స్ పొడి పిల్లల మార్కి చాలా దానిపారు సైన్స్ చదివిన పిల్లలకి తెలుసు ఈ భూమిలో తొలే లీటర్ లీటర్ కి తల్ల వచ్చి ఈ భూమి లోపల లీటర్ లీటర్ లెక్కన గ్యాలన్ గ్యాలన్ లెక్కన ఏముంది నూనె ఉంది సాబు నీయా జోలివాప దాగుతుంది అన్ని నూనెతో కాలిపోతే ఎలా ఉంటది ఆలోచించి చూడండి కొలిమిలాగా ఉంటది ఆ కాలరే నోహావుకు సమయరే జడరే నశ వినాశకరువ బగారే ఆ కాలములో నోహా ఒక కాలములో నీళ్లతో ప్రపంచాన్ని నాశనం చేసిన దేవుడు ఈ కాలరే అగ్నిర ఈశ్వరో వినిస్తకరు పరడి అయిచంది ఈ కాలములో దేవుడు అగ్గి మంటతో కాల్చి నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ నోహాకి సమితి కూడా దర్శనం తిన నోహాకి ఎలాంటి ఒక దర్శనము కలిగింది అది రాత్రి ఒకట విష కొయ్య పదవుచి అందుకే ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను ఆమోస్ గ్రంథం 6 8 ఆది పుస్తకం 6 8 పదరే ఆదికాండం 6 8 6 అధ్యాయం 8వ వచనములో నోహాకి ఈశ్వరంగరో అనుగ్రహ పాయిలే నోహావు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అదే బైబిల్ ఏ ఏమిది లకదాయిచి బైబిల్ గా ఎలా ఈ రీతిగా చెప్పుచున్నది యోహాన సువార్త 1 అధ్యాయం 14 16 యోహాన సువార్త 1 14 16 అనుగ్రహం ప్రభు అనుగ్రహం కృప పై కృప నోహాకి ఈశ్వరంగరో అనుగ్రహ పాయిలే నోహావు కేవలం కృప పొందుకున్నాడు ఏమిది అమమానకమి కానీ దేవుడు మనకి అనుగ్రహం ప్రభు అనుగ్రహం కృప మీద కృప కృప వెంబడి కృప నోహాకు గొట్టే అనుగ్రహ పాయిలే నోహావు ఒక కృపను పొందుకున్నాడు అమమానకి జగత్ర జీవన దామన కొలు మనకి భూమిలో జీవించుటకు గొట్టే అనుగ్రహం అయిపారు మరి ఒక కృప సరిపోదు ఆమెకి దుయి ప్రకార కృప కృప ఉప్ర కృప దొరక కృప వెంబడి కృప మనకి కావాలి రాత్రి తమకు అనుగ్రహ ఉప్ర అనుగ్రహ పాయిచి అందుకే కృప మీద కృప ఇవ్వబడి ఉన్నది రాత్రి మట గొట్టే విషయ అందుకే ఒక విషయం చెప్పడానికి ఆలోచిస్తున్నా ఈ భూమి జోడి వాప రెడీ అయిచి ఈ భూమి కాలుటకు రెడీ అవుతున్నది పాపాలు తప్పులు చేసే ఈ రోజే క్రమశిక్షణ పొంది సరిపరచుకో నీవు కానీ ఓడని సిద్ధపరచుకో విపరీతమైన కష్టకరమైన రోజులు వచ్చున్నాయి బైబిల్ బైబిల్ ఎలా చెప్తున్నది ప్రకాశిత పుస్తక 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో సింహాసన వసువాలోకర ముఖము దేకి పరివాలి సింహాసనములో కూర్చున్న వాడి యొక్క ముఖము నిన్ను చూడలేకపోతున్నాను సమాన పహాడకు గౌచండి అప్పుడు వారు కొండకి చెప్తున్నది ఏ పహాడ ఏ కొండలారా మరొకర పడిదా మా మీదకి వచ్చి పడిపో సింహాసన వసువాలోకర ముఖము దేకి పరివాలి సింహాసనములో ఆసీనుడై ఉన్న వాడి యొక్క ముఖం చూడలేకపోతున్నాను ఆగాశరే పవన మొగిబా సమయరే ఆకాశములో గాలి వీసినప్పుడు హింబిరికత్తర పడ పొడివా ప్రకారం ఆగాసర నక్షత్ర కూడా పృథివీకి పడుచుంది అల్లరపు చెట్టులో నుంచి ఫలములు పడినట్టుగానే ఆకాశములో నక్షత్రాలు రాలి పొడుచున్నాయి బడో సంఘటన దిన ఊర్వరు అలాంటి చిత్రహింసలు పడుచున్న చిత్రహింసలతో ఉన్న రోజులు వస్తున్నాయి క్రీస్తు కొట్టారు ప్రవేశం అందుకే క్రీస్తులో నీవు ప్రవేశించుకో రోమే పుస్తక 8 ఏకో ఒబెదియ గ్రంథము రోమే పుస్తక 8 ఏకో రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనము క్రీస్తు కొట్టారు తిమాస లోకమరికి దోషనై క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు ఏ దండ నహి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు కొట్టారు తిమో యేసయ్యలో ఉండు యేసయ్యలోకి రమ్ము విశ్వాసం కరో ఏసై నమ్ముకో బడ సంఘటన దినరతమే
ఉద్ధార పావు కష్టకరమైన రోజుల్లో నుంచి నువ్వు విముక్తి పొందుకో అది మో బందుకురా పద వచ్చి ఈ రోజు నేను మాటలు ముగించాలని కోరుచున్నా హలో నోహా కాలం పురి నోహా ఒక కాలం పోలే విశ్వాసరే విశ్వాసములు శ్రీ జగతం తనమానకు వాడని తయారు చేసుకున్నాడు అమ్మకు సమితి కూడా విశ్వాసం మనకి కూడా అలాంటి ఒక విశ్వాసం కావాలి శ్రీకిచ్చి దక్కినది ఆయన ఏవి చూడలేదు ఏ ఈశ్వర్ కొయ్య కొత్త సునికి దేవుడు చెప్పిన మాటలను విశ్వసించి శ్రీ కూడా భయ మనుష పొరి ఒక పిచ్చివాడిగా శ్రీ నిజకు నిజ కొట్ట ఓడ తయారు ఆయన ఆయన కుటుంబం కొరకు ఓడ తయారు చేసుకున్నాడు రాత్రి తమ విశ్వాసరే ఈ రోజు నీ విశ్వాసములు తమ జీవన నీ జీవితాన్ని కట్టుకో ఎక్కడికి చూడొద్దు నీ విశ్వాసాన్ని పెంచుకో నోహావు పొందుకున్న అలాంటి యొక్క విశ్వాసాన్ని మనము పొందుకోగలుగుతాం విశ్వాసాన్ని ఎలా పొందుకున్నది దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా వినడం మాత్రం కాదు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఈ రోజు రాత్రి వేళ వినిన వాక్యము జీవనకు విశ్వాసం దేవుని అందు విన్న వాక్యం మీ విశ్వాసాన్ని పెంచింది ఈ రోజు రాత్రి వేళ యేసుకి చెప్దాం యేసయ్యా అవమానకర విశ్వాసం టిక్కబోడేదో మా విశ్వాసాన్ని పెంచండి అపోస్తలులు వచ్చి చెప్పినట్టుగా మనము చెప్దాం ఈ రోజు రాత్రి వేళ మా విశ్వాసాన్ని పెంచమని యేసుకితో చెప్దాం హల్లెలూయా చెప్పగలుగుతారా రేపటి దిన నేను చెప్పే వచ్చేది విశ్వాసం ద్వారా అబ్రహాం ప్రయాణం చేశాడు దేవుడు చెప్పిన వెంటనే ఆయన ప్రయాణం కొనసాగించాడు దేవుడు ఆయనకి చూపించిన దేశం వైపు ప్రయాణం కొనసాగించాడు అందరి జీవితంలో విశ్వాసం ద్వారానే అన్ని పనులు జరిగినాయి నాహావు విశ్వాసం ద్వారా హేబెలు విశ్వాసం ద్వారా హానోకు విశ్వాసం ద్వారా అబ్రహాము విశ్వాసం ద్వారా ఇసహాకు విశ్వాసం ద్వారా సారా విశ్వాసం ద్వారా సారా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా యాకోబు విశ్వాసం ద్వారా యోసేపు విశ్వాసం ద్వారా యోసేపు విశ్వాసం ద్వారా సాంసన్ విశ్వాసం ద్వారా సంసోను విశ్వాసం ద్వారా సమూవేలు విశ్వాసం ద్వారా సమూవేలు విశ్వాసం ద్వారా మోస విశ్వాసం ద్వారా మోసే విశ్వాసం ద్వారా సమస్తలోకమని విశ్వాసం ద్వారా ప్రతి మనిషి విశ్వాసం ద్వారానే జీవితాన్ని కొనసాగించారు ఈ రోజు రాత్రి వేళ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మా పరలోకమైన తండ్రి మా విశ్వాసాన్ని పెంచండి నోహాతో దేవుడు చెప్పిన వెన్ను వెంటనే విశ్వాసంతో ఓడగట్టుకున్నాడు అలాగే మాకు ఒక విశ్వాసం ఇవ్వండి అయ్యా అల్ప విశ్వాసకు మా కొద్ది విశ్వాసాన్ని బలపరచండి అయ్యా యేసు నామములో ప్రతి సహోదర సహోదర బిడ్డలను దీవించండి ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మంగర శుభాగ్ర ప్రభు యేసు క్రీస్తు ధ్యాన పర్యంత సావర్త్యం ఆమేన్ ఆమేన్.